నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ఖేడ్ మున్సిపాలిటీలో 2900 మంది పెన్షనీయర్లలో 290 మంది దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 3000 నుండి 4000కు పెంచిన పెన్షన్ పత్రాలను దివ్యాంగులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమావేశమే ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం పెన్షన్లను నాటి ప్రభుత్వాలు ఇచ్చే 200ను కూడా తమ పార్టీ వారికే వచ్చేలా చేశారని కానీ నేడు తమ పర అనే భేదం లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుబీనా నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, కౌన్సిలర్లు మజీద్, సంధ్యారాణి, రామకృష్ణ, నర్సింహులు, కోఆప్షన్ సభ్యులు అంబాదాస్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, మున్సిపల్ మైనారిటీ అధ్యక్షులు గౌడ్, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, నాయకులు కొమ్మ శేఖర్ తదితర గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 1200 ఇస్తే కూడా మీకు ప్రతి నెల ఇచ్చిన 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు ఒకసారి ఇచ్చింది. 2 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇచ్చేది 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు ఒకసారి ఇచ్చింది. అందులో కట్టింగ్ ఉంటుండే, పైసలు పట్టుకుంటుంది. మీకు ఒక్క రూపాయన ఎవరికైనా లంచం ఇస్తుందా? ఎవరికైనా మీకు ఒక్క రూపాయైనా పోతున్నాయి ఎక్కడన్నా? ఖచ్చితంగా మొత్తం పైసలు మీకు వస్తున్నాయి. మీరే ఇంకా కావస్తే ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ పోస్ట్ ఆఫీస్ అయినా మీది 16 రూపాయలు తీసుకుంటుండ్రు. నాకు అట్లా కూడా ఏమైనా 16 రూపాయలు తీసుకున్నాడు తెలిస్తే మన గుద్దవాళ్ళ కొన్ని పైసలు ఇప్పిస్తాను, అవి కూడా తీసుకొని ఇస్తాను. అది నాకు తెలిస్తే, తెలియక మీరు ఇస్తే నేనేం చేస్తా? నేనేం చేయలేదు. ఈ రకంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఎన్ని 2500 రేట్లు మనకు పెరిగినాయి పెన్షన్లు నారాయణఖేడ్. మీ అందరూ ముఖ్యమంత్రి ఏంటంటే మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ఎన్నో ఎన్నో చూస్తున్నాను. నేను కూడా 42 సంవత్సరాలు నాకు కూడా అనుభవం.